జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారబలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు 18వ తారీఖు ఆదివారం నుండి 2024 ఆగస్టు 24వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుగురులు, సింహములో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభములో వక్రించినటువంటి శని, మీనములో రాహువు, మకర కుంభ మీన రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా మారడం వల్ల ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడడం వల్ల కాస్త సంతోషంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు చలాకీగా చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, అవకాశాలను, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నూతన అవకాశాలు కానీ లేకపోతే ఆదాయపరమైనటువంటి ఒక మంచి లాభాన్ని కానీ మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఆ విషయంలో విశ్లేషించి ఆలోచించి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములు శనివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నట్లుగా పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగే వాతావరణం కనిపిస్తోంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. మీరు అనుకున్నట్లుగా ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు, ఆలోచనలను నియంత్రించుకోకపోతే కాస్త ఇబ్బందులు కలిగేటువంటి వాతావరణం కనిపిస్తోంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకులమాలను సమర్పించి దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వరంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం నడుస్తోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉందని గమనించండి. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగానే ముందుకు సాగుతుంది. ఖర్చులు నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని గమనించండి. ఈ రాశి వారికి వరంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు గణపతి స్వామిని దర్శించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో, భగవంతుని ఆశీస్సులతో అనుకున్నట్లుగా చాలా పనులు మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, సంతోషంగా కూడా ఉండగలుగుతారు. భూ, వాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అనగా భూములు కొనుగోలు వల్ల కానీ, భూములు అమ్మకాల వల్ల కానీ, అలాగే వాహనాల కొనుగోలు వల్ల కానీ, వాహనాల అమ్మకం వల్ల కానీ మీరు లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, అవకాశాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ వాదాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం కానీ ఆదిత్య ఉదయం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానమాచరించి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. శ్రీజన సహకారంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబం కోసం లేక కుటుంబ సంబంధించినటువంటి భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ వ్యవసాయ రంగం నుంచి కానీ అధిక ఉత్పత్తులు రావడానికి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణాలు స్థానచలనాలు ఈ వారంలో కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకుని తద్వారా కలహాలు రావడానికి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను అవకాశాలను మీరు అందుకుంటారు. అవసరానికి అనుగుణంగా ఆర్థికపరమైన సర్దుబాటు జరుగుతుంది. ఆ రకంగా అనుకున్న పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు సులభంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం శుభకార్యాల ప్రస్తావన ఆనందాన్ని కలిగజేస్తుంది. ఒక్క విషయంలో మాత్రం నిరాశ మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారడం వల్ల మీరు సమస్యల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అనుకోకుండా ఒక శుభవార్తను కానీ లాభాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో అనుకూలంగానూ లాభదాయకంగానూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీరు బలాన్ని పుంజుకుంటారు ఈ వారంలో. ఈ వారంలో చాలా పనులు మీరు అనుకున్న పనులు ఆచరణ సాధ్యమయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది, అనగా కార్యరూపం దాలుస్తాయి. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు సోమవారం రోజు 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ఈ తులారాశి వారు లలిత సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల లేకపోతే వినడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూవాహన సమస్యలు కానీ లేకపోతే భూవాహన అసౌకర్యాలు కానీ మీరు ఈ వారంలో అందుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజున పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి సోమవారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ విషయంలో మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరిగేటువంటి వాతావరణం ఉంటుంది. శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని పనులు వాయిదా వేయడం వల్ల సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు లలితాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వరంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను లాభాలను అందుకోగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ వరంలో పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను, ఆదాయాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. పనులు వాయిదా వేయడం వల్ల కొన్ని సమస్యలు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఇలాంటి సమస్యలు మీకు ఈ వారంలో తప్పవలపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు చెట్టుబట్టి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ గోధుమ పిండిని ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రతిరోజు సూర్యోదయాన్ని నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వరంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు కాస్త అనుకూలంగా మీకు జరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఖర్చులు మితిమీరిపోవడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు చేసుకునే ఎదుటివారు కలహాలు, అభిప్రాయ భేదాలకి అవకాశాలు కనిపిస్తుంది. ఈ రాశి వారి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. భూవాహన లాభాలు కానీ, భూవాహన సౌఖ్యాలు కానీ ఈ వరంలో మీరు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు కానీ, లేకపోతే ఉన్న సంస్థను మరింతగా విస్తరించేటువంటి వాతావరణం కానీ ఈ వరంలో మీకు అనుకూలంగా ఉంది. దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఆలోచించండి. ఈ రాశి వారికి వరంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో గురు సంబంధమైనటువంటి శ్లోకాలను, స్తోత్రాలను నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గురుదేవులను దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.